ఎర్రగ తీసేశాడు వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి జయసింహారెడ్డి ఇద్దరు కలిసి షో మాత్రం చించి పడేశారు. అసలు ఫైట్ లో ఎలివేషన్స్ అదరగొట్టేశారు. హైలైట్ సీన్స్ అంటే సిస్టర్ సెంటిమెంట్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ ఉంది చూడు భయ్య. అసలు డైలాగ్స్ పెట్టారు చూడు. వీరసింహారెడ్డి పిచ్చెక్కిచ్చేసాడు. అసలు పెద్ద ఆయన అయితే సవా కొట్టేశాడు. అసలు స్టోరీ రొటీన్ గా అనిపించిందా కొత్తగా ఉందా? స్టోరీ డిఫరెంట్ బాయ్, సెంటిమెంట్ డిఫరెంట్. సెంటిమెంట్ సిస్టర్ సెంటిమెంట్ తీసుకున్నాడు. స్టోరీ లైన్ బాగుంది బాయ్. సంక్రాంతికి సెలవు పెట్టుకుని వచ్చాను చూడొచ్చా? సెలవు ఈజీగా చూడొచ్చు బాయ్. సంక్రాంతికి పండగ అంతే, ఓనకాలు ఇది ఇంతే. నో వర్డ్స్. జై బాలయ్య సూపర్. జై బాలయ్య ఎలా ఉంది బ్రో మూవీ? కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు. అది ఆ తోపు అందరం ఇంకోటి కూడా తెలుసు ఏంటి, కొల్ల పెప్సి బాలయ్య బాబు సెక్సీ. ఆ సెక్సీ కన్నా అమ్మాయిలందరూ నా పక్కన కూర్చుంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారన్న లేచి. ఎందుకంటే అమ్మాయిలకి ఈ పక్కన అమ్మాయిలు ఉంటాయని నేను శృతి చేసిన పొగిడానన్న కోపం నుంచి వెళ్ళిపోయారన్నా. అయినా కానీ ఈ మూవీలో బాలయ్య బాబు గారు అంత అందంగా కనిపిస్తున్న శృతి హాసన్ చూసావు పోయి అన్న. బాలయ్య బాబు ఇక్కడ ఉన్నాడన్న, మాకు శృతి హాసన్ మాత్రం ఇక్కడన్న. శృతి హాసన్ కోసం అన్న ఫస్ట్ బాలయ్య బాబు అయితే నేను తర్వాత చెప్తాను. శృతి హాసన్ అన్న ఆమె ఎంత పెద్ద అమ్మాయి తెలియదు కానీ ఇందులో మాత్రం చిన్న పిల్లని చేశారన్న డైరెక్టర్ గారు. అయితే బాలయ్య బాబు గారి పక్కన హీరోయిన్ లానే ఉంది కదా, ఇంకా చిన్న పిల్లలు ఉన్నదన్నా మామూలుగా లేదు. అంటే బాలయ్య బాబు గారు వాళ్ళ కూతురు లాగుందని అంటున్నా? తప్పన్న అది కదన్న, బాలయ్య బాబుకి సేమ్ జోడి అన్న. అది ఎలా చెప్పా, మన బాయ్స్ అయితే మామూలుగా లేదు. రెండే రెండు ముక్కలు సుతేషన్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే అదిరిపోయింది. మన బాలయ్య బాబు అయితే టీజర్ లా గానీ ఎక్కడైనా సరే మన కుక్క రోల్ చూపించారు. కానీ డబుల్ రోలింగ్స్ అమ్మ అది నాన్న కొడుకు ఇద్దరన్న, ఇద్దరు బాగున్నారు చూపించారు. ఇద్దరు ఉన్నట్టు కానీ అంటే మనకి అర్థం అది ఇందులో అర్థమైపోయింది. ఇవే కాకుండా ఫైట్ అంటే అమ్మ అన్న ఇక్కడ గుద్దితే అక్కడ వెళ్ళి పెడతారన్న. బాలయ్య బాబు అఖండ సినిమాలో చూస్తాం కదా, అఖండ కంటే ఇందులో చాలా బాగున్నాడు అన్న. అవును అది మాత్రం నిజం, చాలా బాగున్నారు చూడడానికి. ఆయన లుక్ చాలా బాగుంది. లుక్ అన్న అతను చుట్ట ఎలిగించే విధానం, ఆడ అమ్మాయి ఏదో ఊరు తీసుకెళ్లిపోయారు. చాలా రోజులతో పూర్తి ఫ్యాక్షన్ మూవీతో వచ్చారు కదా. ఏమన్నా నాకైతే తెలియదు అన్న, ఇప్పుడు అవి సింహంలో ఉన్నాయి కదా, ఆ ఎన్నాళ్ళకంటే మించిపోయినదాన్ని ఇది వీర నరసింహారెడ్డి. నీకు నచ్చింది? నీకు నచ్చింది అంటే యూత్ కూడా నచ్చింది. బీబమ్మని మళ్ళీ ఇందులో చూసింది కదా నేను. కీర్తి ఎక్కడుంది? కీర్తి లేదు, కీర్తి అలా అక్కడున్నదంట. ఆమె పేరు కూడా బేబీ అని అంట. ఆమె కూడా చాలా బాగున్నది. హీరోయిన్స్ అయితే మొత్తం అందరం మన బీబమ్మలే. అమ్మాయిలు అయితే మాత్రం కుళ్ళికి చచ్చిపోతారండి ఈ సినిమాకి వస్తాను. సుతేషన్ అంత బాగున్నది, తమనన్న కూడా బాగా కొట్టాడు, డైరెక్టర్ కూడా బాగా చూపించాడు. మన కెమెరామెన్ మాత్రం లుక్ అయితే పెట్టాడు మామూలుగా పెట్టలేదండి. సుతేషన్ కన్నా సంక్రాంతికి ధనమ్మ ఏదైనా సినిమా ఉన్నదంటే బాల సినిమా అన్న. రేపు వాళ్ళ వేరే అని చెప్తాను. రేపు వాళ్ళ వేరే మరి అది కూడా చూడకుండా ఏం చెప్పకూడదు కదా, అది కూడా చూసి చెప్తాను. అందులో కూడా మరి సుతేషన్ అన్న రేపు వచ్చి అడిగినప్పుడు ఎవరు రేస్ లో ఎవరు విన్ అయ్యారో చెప్పాలి, చిరంజీవి గారా బాలయ్య గారా అని. అదైతే మరి రేపు చూసిన తర్వాత కంపల్సరీ నేను చెప్తాను.